భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపేట మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును పరిశీలించనున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్లో అందిస్తారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపేట మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును పరిశీలించనున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోనీని అందిస్తారు. సుధాకర్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు, ఈ వరద గ్రామాలు అదేవిధంగా బ్రిడ్జి కూలిన సంఘటనపై మరింత అప్డేట్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల పీట మహబూబాబాద్ జిల్లా మొత్తం అతలకుతలమైపోతుంది. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకోవడం జరిగింది. దీంతో పాటు చూసి ఇవన్నీ పరిశీలించడానికి ఈ రోజు ముఖ్యమంత్రి ఖమ్మం నుండి వరంగల్ మహబూబాబాద్ జిల్లా అన్నారు. సందర్భంలో చూస్తే మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో అపార నష్టం వాటిల్లా అని చెప్పి అధికారులు ప్రాథమిక నివేదిక కూడా ముఖ్యమంత్రికి అందించడం జరిగింది. ఈ మేరకు 28,000 ఎకరాల నీట మునిగిపోవడంతో పాటు 15 ప్రధాన రహదారులు కూడా కోతకు గురయ్యాయి. మహబూబాబాద్ నుంచి కొరవి మీదగా ఖమ్మంకు వెళ్లే రోడ్లన్నీ మలకపేట హైలెవల్ వంతెన వద్ద 8 ఫీట్ల మేర మీద స్లాబ్ కొట్టుకోవడంతో పాటు మరిపేట మండలం పురుషోత్తంగూడెం వద్ద ఉన్న ఉంగపల్లి హైవే లెవెల్ వంతెన వద్ద కూడా ఇరువైపులా అప్రోచ్ రోడ్లు కూడా కొట్టుకుపోవడంతో పాటు మరిపేట, సూర్యపేట, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి మహబూబాబాద్కు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మొత్తం ఇవన్నింటినీ కూడా అంచనా వేసి మొత్తం ప్రాథమికంగా సీతక్కతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయకు, అతనితో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వీరందరూ కూడా ప్రాథమికంగా అంచనా వేసి ఎంత నష్టం వాటిల్లి ఎట్లా ఇది ఎట్లా చేయాలని చెప్పి మొత్తం ముఖ్యమంత్రి వివరించనున్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు వచ్చి ఇవన్నీ పరిశీలించిన తర్వాత పాలపూసల పెళ్లి దగ్గర జరిగిన ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో రైల్వే ట్రాక్ నుంచి అక్కడ చెరువు గడ్డిపడడంతో పాటు మొత్తం ట్రాక్ కింద ఉన్న కంకర కానీ మట్టి మొత్తం కొట్టుకోవడంతో పాటు అక్కడ ఇప్పుడిప్పుడే సహాయ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. రైల్వే వంతెన నిర్మించాలి, అక్కడ లెవెల్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో మరమ్మతులు చేసిన తర్వాతనే ట్రైన్లు కూడా ఇవన్నీ నడుస్తాయని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ యొక్క ప్రాథమిక అంచనా వేసి మొత్తం దీన్ని ఎలా చేయాలి అనేది దిశానిర్దేశం కూడా చేయడానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క పర్యటనలో పాల్గొనడం జరుగుతుంది. రాహిల్, రైట్, సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బాలజీ వద్దండి.